సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం తాజా మాజీ ఎంపీపీ మమత అశోక్ సొంత గ్రామం హుస్నాబాద్ లో ఘనంగా సన్మానం చేసిన మాజీ సర్పంచ్ పుర్రా హన్మంత్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు, ప్రధాన ఉపాధ్యాయులు కరుణాకర్, టీచర్ పవన్, ముదిరాజు శేఖర్, అలాగే పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొని ఎంపీపీ చేసిన సేవలు మరవలేనివని, గ్రామానికి ఎన్నో రకరకాల పనులు కేటాయించి ఘనత మన ఎంపీపీకి దక్కుతుందని, చిన్నతనంలోనే ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆమెకు ఇంకా ఎన్నో ఎన్నో పెద్ద పెద్ద పదవులు రావాలని, వాళ్ళ కుటుంబం ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, ఎంపీపీ చేసిన సేవలను వారు గ్రామానికి కేటాయించిన బడ్జెట్ ను ఎప్పటికీ మర్చిపోలేదని తాజా మాజీ సర్పంచ్ పుర్రా హన్మంత్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండు తెలిపారు. ఆ తర్వాత శాల్వాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎంపీపీ గారు నాకు అనిపిస్తుంది చిన్న ఏజ్లోనే అత్యున్నతమైన పదవి అలంకరించారు. ఇంకా ముందు ముందు కూడా వారు ఇలానే సేవాభావము తత్పరతో ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని సర్పంచ్ గారు వారు మాటల్లో చెప్పారు. వారు అందించినటువంటి సహాయ సహకారాలు ఈ విధంగానే ఒక నాణానికి బొమ్మ కూర్చున్నట్టు మీ సహాయ సహకారాలు ఇలా కాలం సాగుతూ గ్రామాభివృద్ధికి మీరందరూ పాటుపడాలని పెడుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఐటీ సమావేశానికి చేసినటువంటి మన ఎంపీపీ గారు మమత అశోక్ గారికి, అలాగే పంచాయతీ సెక్రటరీ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు గారికి, గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల కాలంలో నాతో పాటు గ్రామం అభివృద్ధిలో చాలా తోడ్పాటు చేయడం జరిగింది. మేమిద్దరము చాలా అండర్స్టాండింగ్లో ఉండి గ్రామంలో ఏ సమస్యలున్నా ఒకరికొకరు తెలియజేసుకుంటూ పై అధికారులకు తెలియజేస్తూ గ్రామాన్ని గత 5 సంవత్సరాలు ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ప్రతి పండుగను ప్రతి కార్యక్రమాన్ని సమరసంగా చేయడం జరిగింది. మన గ్రామానికి దాదాపు 14 లక్షల ఫండ్ కూడా ఎంపీపీ గౌరవ ఎంపీపీ గారు అడగగానే మంజూరు చేయడం జరిగింది. చివరిగా ఒక డ్రైన్ కోసం కూడా అడిగాము, 6 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నేను వెళ్ళే ముంగట అది కూడా వారి యొక్క సహాయంతో సహకారంతో కంప్లీట్ చేయడం జరిగింది. ఇలాగే ముందు కూడా ఉన్నంత 11 చేపడాల్సిందిగా కోరుకుంటూ, గత 5 సంవత్సరాలుగా మా అసం గ్రామ పంచాయతీకి సహకరించిన ఎంపీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా తదుపరి కొన్ని పరిణామాల దృష్ట్యా వారి వైఎస్ ఎంపీపీ అవ్వడం, ఆ వెను వెంటనే ఎంపీపీగా వాళ్ళకి అవకాశాలు రావడం అనేది చాలా రాజకీయాల్లో చాలా అరుదుగా జరిగే సంఘటన అనుకుంటా నాకున్న అనుభవం ప్రకారం. సో ఒకేసారి మీరు ఎంపీపీ స్థాయికి వెళ్ళడం ప్రతి ఒక్కరికి హుస్నాబాద్ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరికి గర్వకారణమే. మీరు ఇంకా ముందు మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, మంచి పదోన్నతులు సంపాదించాలని చెప్పి ఆ భగవంతుడికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము. ఇప్పుడు మీ సన్మానానికి సంబంధించి మీ టికెట్ ధన్యవాదాలు. ప్రజా జీవితంలో ఎవరికైనా సరే ఒక సన్మానం చేసుకునే సమయం రావడం ఎంతో గొప్ప విషయం. అందరికీ రాని అవకాశం, ఎంతో మందికి ఉన్న కోరికల్ని, ఎంతో మందికి ఆ కోరిక ఉన్నట్టు ఉన్నా కానీ అందరికీ ఆ భగవంతుడు అవకాశాన్ని ఇవ్వడు. ఆ అవకాశం పొందడం మీ అదృష్టం, మీ సేవల్ని పొందడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేడం. ఈ 5 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలో జరిగిన ప్రతి కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వెంబడే విచ్చేసి మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరియు వాళ్ళ హస్బెండ్ గారు అశోక్ గారికి ఈ సర్వముఖంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. మరియు ఈ ఫస్ట్ టైం వాళ్ళు ఎంపీపీ కావడం, నేను ఫస్ట్ టైం అపాయింట్మెంట్ కావడం, అపాయింట్మెంట్
ఫస్ట్ టైం నుంచి ఇక్కడనే వర్క్ చేయడం, ఫస్ట్ టైం ఇక్కడ సర్పంచ్ గారు కూడా ఫస్ట్ టైం ఎన్నిక కావడం, ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమున్నా కానీ డిస్కషన్ చేయడం, ఏ ఇష్యూ ఉన్నా కానీ చాలా ఫ్రెండ్లీగా తీసుకోవడం, మాతో పాటు మోవడం, రెండింటికి ఫలానా ఇష్యూ ఉందంటే ఎంబడే స్పందించడం, వాటి అన్నిటి విషయంలో ఒకటి అర్థమైంది ఏంటంటే ఇంత చిన్న వయసులో కూడా మీకు ఉన్న గ్రామం పట్ల ఉన్న మీకు నిబద్ధతకి మరియు పని పట్ల ఉన్న మీ శ్రద్ధకి నిజంగా మేము మీ నుంచి చాలా నేర్చుకున్నాం. ఇట్లనే కొనసాగి ఇంకా ముందు ముందు మంచి పదోన్నతులు సంపాదించాలని చెప్పి మంచి స్థాయికి వెళ్తూ మీ వ్యక్తిగతంగా మరియు మీ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి ఆశిస్తా ఉన్నాం. నా తరఫున ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా గౌరవ సర్పంచ్ గారిని కోరుకుంటూ 4 మాటలు మాట్లాడుతున్నాను. గ్రామ ప్రజలకి నన్ను సుమానులు తెలియజేస్తున్నాను. మేడం గారు మన పాఠశాలకు వచ్చేసి ఐఎఫ్పి ప్యానల్స్ 75 ఇంచెస్ పెద్ద స్క్రీన్ టీవీలు వాచేతుల మీదగానే మేము ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మేడం గారు ఆ రోజు వచ్చి పిల్లలకి మంచి సూచనలు సలహాలు ఇవ్వడం, వాచేతుల మీదగానే అలాంటి పెద్ద టీవీలు మన గ్రామ పంచాయతీలో మన జిల్లా పరిషత్ హై స్కూల్లో వారి చేతుల మీదుగా మేము ఆవిష్కరించుకోవడం మేము ఎంతో ఆనందపడుతున్నాము. వారి ఆశీస్సు లేపులు ఎల్లప్పుడూ కూడా పిల్లలపైన మరియు పాఠశాలకు కావాల్సిన అవసరాలకు వాళ్ళు ఎప్పుడు ముందున్నారు. అదేవిధంగా మన సర్పంచ్ గారు కూడా పాఠశాలకు కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా వారికి అడిగిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా మన పాఠశాలకి మనం సమకూర్చడం జరిగింది. ఈ సభాముఖంగా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఇంకా ముందు కూడా పాఠశాలకు విద్యార్థులకు కావాల్సిన అవసరాలు వీరి సహసహకారం ఎల్లప్పుడూ మా పాఠశాలలో ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభకు ముందుగా నమస్కారం. మొట్టమొదటిసారిగా ఎంపీగా ఎంపీసీగా గెలవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ ఎంపీ, తర్వాత ఎంపీటీగా అయ్యాను. నాకు ఆదరించినందుకు మా గ్రామ ప్రజలకి, రైతుల మండల ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు మీద నమస్కారం చెప్పుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాను. మాకు ప్రాణ సమానాలు వాటి మా గురువులు, మా స్కూల్ టీచర్లకు. మా అదృష్టం ఏంటంటే చిన్నతనంలో ఉన్న ఒక యువకుని కథోపూర్వం ఎన్నుకున్నాము. ఆ తర్వాత లక్బైద సేమ్ ఒకటే గుర్తు, బ్యాట్ గుర్తుతో ఇద్దరు కూడా వాళ్ళ అదృష్టమా మా అదృష్టమా తెలియదు కానీ మా గ్రామ ప్రజల్లో పుణ్యమా బ్యాటింగ్ తోటి బౌలింగ్ చేసినాము. మా అదృష్టం తిరిగి ఈ గ్రామానికి ఎంపీ వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. బయలక దేవుడు ఏమనుకున్నాడంటే ఈ యువతరంకు చైతన్యం రావాలనుకోని ఈ గ్రామానికి ఇచ్చిన అదృష్టం మా ఎంపీపీ. మా ఎంపీపీ ఎక్కడ కూడా ఒక పని చేసుకోవాలి, 10 రూపాయలు ఇవ్వాలని ఆశపడ్డ వ్యక్తి కాదు. రాజకీయాల్లోకి వస్తానికి రాజకీయంలో పదవులు కావాలని ఆశపడ్డ వ్యక్తి కాదు. మేము బలవంతంగా తీసుకుపోయే రోజు నిలబెట్టి కష్టపడి గెలిపించుకుంటే ఆ కష్టాన్ని వమ్మ చేయకుండా మా గ్రామానికి ఇంత బడ్జెట్ కేటాయించిన సంగతి ఈరోజు మా సర్పంచ్ గారు చెప్తుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. నేను మా ఎంపీపీ ఏం చేసారో ఏం చేయలేరో నాకు తెలియదు. మన మండలానికి, మన గ్రామానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ మన గ్రామానికి, గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి సారా మమత అశోక్ గారికి, మన గ్రామ పంచాయతీ తరఫున ఒక చిన్న సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారికి మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి, మరియు నా తోటి ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు చూడాలని ఆ దేవుని వేడుకుంటూ ఇక్కడ సైడ్ లాగా